హాయ్ అండి, ఈరోజు నేను ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ చికెన్ బిర్యానీ చూపించబోతున్నాను. నేను చేసిన విధంగా టిప్స్ పాటిస్తూ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. దీంట్లో బిర్యానీ ఆకు 2 వేసుకున్నాను. ప్లేట్లో నేను చూపించిన విధంగా జాజికాయ, మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క అన్నీ తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాను, కొద్దిగా పక్కన పెట్టేసుకుంటున్నాను. జాజికాయ మాత్రం లైట్గా వేసుకోవాలి, లేదంటే ఎక్కువ వచ్చేస్తుంది. దాల్చిన చెక్క చూస్తున్నారు కదా, ఆ చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఈ లో మంట మీదనే వేయించేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి వేగిపోయినాయి కదా, నేను 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నానండి, కటింగ్ అంటూ చేయలేదు. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర పుదీనాతోనే మంచి సువాసన అనేది వస్తుంది. అందులో మనం నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిలో వేయించుకున్నట్టయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. నేను 1 కేజీకి 1/2 కేజీ టొమాటాలు తీసుకున్నానండి. టొమాటాల్లోనే రైస్కి మంచి కలర్ అనేది వస్తుంది. టొమాటాలు కూడా బాగా వేగిపోయినాయి కదా, నేను 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. కేజీ రైస్కి 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా, మనకు సరిపడా ఉప్పును వేసుకున్నాం. మీరు ఒకసారి గమనించినట్టయితే నేను ముందుగానే జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు పేస్ట్ని తీసుకున్నానండి. ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాను, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టిప్ అనేది, ఇది వేయడం వల్ల బిర్యానీకి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది, కమ్మదనాన్ని ఇస్తుంది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. కింద అడుగంటకుండా లైట్ ఫ్లేమ్తోనే వేయించుకోవాలి. అలాగే 100 గ్రాముల పెరుగును కూడా వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, ఏలక్కలు అన్నీ, ఆ మసాలా దినుసులన్నీ ఒక రోట్లో వేసుకొని లైట్గా దంచి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత వేగుతున్న మసాలాలో మనకు సరిపడా కారం వేసుకోవాలి, అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర పౌడరు 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకోవాలి. చూపించిన విధంగా కలిపెట్టేసుకొని ఇందులోనే చికెన్ వేసుకొని, మన చికెన్లో కొంచెం ఆయిల్ వస్తుంది కదండి, ఆయిల్ కూడా వేసేసుకొని కలిపెట్టేసుకున్నాం. నీళ్ళు ఇంకిపోయేంత వరకు చికెన్ ఉడకబెట్టుకున్నట్టయితే దాంట్లో మన కొవ్వు అనేది వస్తుంది, ఆ కొవ్వును కూడా వేసేసుకొని వేయించేసుకొని
చూపించిన విధంగా వేయించేసుకోండి. నేను ముందుగానే వాటర్ తీసి పెట్టుకున్నానండి బిర్యానీకి సరిపడా. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను ముందుగానే రైస్ అనేది కేజీ రైస్కి ఎన్ని వాటర్ పడతాయి అనేది తీసి పెట్టుకున్నాను. ఒకసారి కలిపెట్టేసుకొని ఇప్పుడే మనకు ఉప్పు చూసుకోవాలండి. తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైతే ఏదైనా ఏం చేయలేము కదా. మూత పెట్టేసుకొని చూపించినట్టయితే ఇలా బాగా ఉడికినప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలాను కూడా ఇంట్లో వేసేసుకున్నాం. ఈ మసాలాతోనే సెకండ్ టిప్ అనేది ఇదేనండి, మసాలాతోనే మంచి సువాసన అనేది వస్తుంది. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకనే ఉప్పు వేసుకున్నాను. నేను ముందుగానే 1 గంట ముందు బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి, వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒక లైట్గా కలిపెట్టేసుకోవాలి. ఎక్కువగా కలిపెట్టినట్టయితే బాస్మతి రైస్ అనేది విరిగిపోద్ది కదా, కొంచెం లైట్గా కలిపెట్టుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టేసుకొని నేను పాత పెను ఒకటి పెట్టుకుంటున్నానండి, అంటే కింద అడుగు అంటకుండా. వాళ్ళు అనేది బొగ్గులతో చేస్తారు, బొగ్గులు పైన పోసి ప్లేట్ పైన పోసి చేస్తారండి. మన కాడ బొగ్గులు లేవు కాబట్టి నేను పెనుం పెట్టుకున్నాను. ఆ పెనుం మీద వేసినట్టయితే ఇలాగ రైస్ ఇలాగ పర్ఫెక్ట్గా వస్తుంది కింద అడుగు అంటకుండా. ఒకసారి మూత తీసుకొని మీకు కలర్ కావాలి అనుకుంటే ఇట్లాగా ఫుడ్ కలర్లో వాటర్ కలిపి కొద్దిగా లైట్గా వేసుకొని అలా వేసుకోండి. అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత తీసి చూస్తే ఇలాగ వస్తుంది. మళ్ళీ ఒక్కసారి లైట్గా కలిపెట్టుకున్నాం. జాగ్రత్తగా కలిపెట్టుకోవాలి, ఎక్కువ కలిపెడితే రైస్ అనేది విరిగిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మూత తీసి చూస్తే బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఒక సెకండ్ పాటు అట్లాగే ఉంచేసుకున్నామండి. అంతేనండి, ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ రెడీ. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి.